బేర్గట్ల మండల కేంద్రంలో హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. సర్పంచ్ లావణ్య పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులను సకాలంలో పాఠశాలలకు పంపించాలన్నారు. వారికి నాణ్యమైన విద్య, ఉచిత పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సున్నపు గంగయ్య, విద్యా కమిటీ చైర్మన్ పసుల గణేష్, చంద్రకళ, అట్ల సుమ, సృజన పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం పుస్తకాల పంపిణీ. బడిబాలల అనంతరం దాదాపు మా పాఠశాల యందు 13 మంది కొత్త పిల్లల్ని మన స్కూల్కు తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా మా పిల్లల తల్లిదండ్రుల పేరెంట్స్ మేమందరం కలిపి బడిబాట కార్యక్రమం తిరగడం జరిగింది. ఏడుగట్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ఎంపీపీ స్కూల్లో పుస్తకాల పంపిణీ జరిగింది. దానికి పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ పాల్గొనడం జరిగింది. తల్లిదండ్రులందరూ దయచేసి పిల్లల్ని కంపల్సరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే పంపించాలని కోరుకుంటున్నాను. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు చాలా ఉన్నాయి. నా వంతు సహకారము తప్పకుండా అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఉపసర్పంచ్ గంగయ్య గారు, మాతో పాటు వార్డ్ మెంబర్లు స్కూల్కు రావడం జరిగింది. పుస్తకాల పంపిణీ రావడం జరిగినది. పిల్లల తల్లిదండ్రులుగా పూర్తి స్ట్రెంత్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఏ సమస్యలు చెప్పినా కానీ స్కూల్ గురించి సమస్యలు చెప్తే అవి పరిష్కరిస్తామని మీ అందరి ముందట మేము హామీ ఇవ్వడం జరిగింది.